ఎన్నికల్లో ప్రజలకు మంచి పనులు చేసి మెప్పిస్తాం, కానీ వీళ్ళు మంచి పనులు చేయకుండా బెదిరిస్తున్నారు. ఎంత బెదిరిస్తున్నారంటే, ప్రశాంతమైన నియోజకవర్గం ఇది, మన నియోజకవర్గం శాంతికి మారు పేరు, మంచికి మారు పేరు. కొప్పో నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గం ఇది. మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఒక కుటుంబ సభ్యుడిగా మీరు అభిమానించారు. నేను కూడా ఈ కుప్పం నియోజకవర్గం మొత్తం నా సొంత కుటుంబ సభ్యుల వారిగా చూసుకుని ఏం చేయాలన్నీ చేశాం. మీరు ఎప్పుడూ చెప్పేవారు, మీరు రాష్ట్రం అంతా పోరాడండి, పార్టీని గెలిపించుకోండి, మాకు అభివృద్ధి చేయండి, మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని ఎప్పుడు చెప్పారు. ఆ మాట పైన మీరు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించారు. మీరు ఆశీర్వదించిన మీ బిడ్డగా నేను 24 గంటలు పనిచేసి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా పెట్టడం కోసం నేను పనిచేశాను. అది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటీవల నవ్య ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, కానీ ఆ పనే చేశాను. ఇప్పుడు కొత్త రాజకీయాలు వచ్చాయి, నాకే అర్థం కాల. ఏం తమ్ముళ్ళో మీరు చూశారు, ఒక రోజు మునుపు అంతా కూడా తెలుగుదేశమే, ఇప్పుడు కూడా తెలుగుదేశమే, కానీ వీళ్ళు చేసిన దుర్మార్గం మీరు చూస్తే అందరి ఇళ్ళకి వచ్చి మీరు కానీ ఓటేయకపోతే మీ పింఛన్ తీసేస్తాం, అమ్మఒడి రాదు, రేషన్ తీసేస్తాం. ఇది వితండవాదం, ఏ అబ్బసొత్తాది, ఎవడిచ్చాడు పింఛన్? నేనిచ్చాను. 200 రూపాయలు 10 రెట్లు పెంచింది నేను. మీరు ఇచ్చింది ముష్టి 250 రూపాయలు ఇచ్చారు, దాన్ని మళ్ళా తీసేస్తారంట. ఇంకో పక్కన మీరు చూస్తే అవినీతి డబ్బులు, ఎర్ర చందనం డబ్బులు, ఇసుక డబ్బులు, లిక్కర డబ్బులు, మందు. నేను చూశాను మన ఊర్లో, మీరు చూస్తే ఊర్లో ఉండే లిక్కర్ తాగరు, కర్ణాటక లిక్కర్ ముద్దు మీ అందరికీ. సిగ్గుందా మీకు, బుద్ధుందా మీకు? పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారా మీరు? మొత్తం బార్డర్ అంతా కూడా తమిళనాడు లిక్కర్ పెట్టుకుని, తెలంగాణ లిక్కర్ పెట్టుకుని, ఒరిస్సా లిక్కర్ పెట్టుకుని, కర్ణాటక లిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మీకేమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ప్రెసిడెంట్ విస్కీ, అవునా తమ్ముళ్ళు? ఎక్కడా లేని రేటు, తాగితే స్లోగా గోవిందా గోవిందా. మీ ఆరోగ్యంతో ఆడుకునే దుర్మార్గుడు. ఇంకొక పక్క పేకాట్లో డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు, జూదవాణి డబ్బులు సంపాదిస్తారు. ఒక ఆయన అంటాడు, తప్పే ఉంది ఆడాము, పట్టుకున్నారు, మళ్ళా వదిలిపెడతారు, మళ్ళా ఆడుకుంటాం. వీళ్ళు మనుషులండి, కోడి పందాలు ఆడుకోవడం ఇవన్నీ కూడా చేస్తామంటే ఓసారి మరొకరా, మనిషి మనిషి కాదు, అందరికీ వస్తాయి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మనం పనిచేశాం. వీళ్ళు దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించి 1000 కోట్లు దోచుకుని కడాన డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇంకో పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా మన నియోజకవర్గం పేర్పడ్డారు. ఎందుకంటే వాళ్ళకు అడ్డంగా నేనున్నా. చూశారా 20 నెలల్లో ఏం మాట్లాడుతున్నారో మీరు అందరూ చూశారా, అసెంబ్లీలో కానీ బయట కానీ? అంటే నేను ఒకటి అడుగుతున్నా, ధైర్యం ఉంటే మంచి పనులు చేయండి, ఓట్లు వేయించుకోండి. రౌడీజం చూస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ గుండెల్లో నిద్రపోతా. చాలా మందిని చూశాను నేను రాజకీయాల్లో, చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను నేనే, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా. అలాంటి నియోజకవర్గానికి వచ్చి
అరాచకాలు సృష్టించి ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా బిహేవ్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతారా మీరు? అదే నేను అంటున్నా, మీ భయానికి నేను భయపడను. ఆ రోజు నక్సలైట్స్ నా మీద బాంబులు వేస్తే 24 బాంబులకు భయపడిన వాడిని ఈ పోలీసులకు భయపడతానని నేను మన పోలీసులకి వాళ్ళు నేను ఇద్దరం పనిచేయాలని చట్టానికి అనుకూలంగా పనిచేయాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వీళ్ళు శాశ్వతం కాదు, మీ ఉద్యోగం శాశ్వతం. అదే మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నా అందరికీ, కార్యకర్తలు ఎవ్వరూ భయపడక్కర్లేదు. తమాషా అనుకుంటున్నారు. ఈరోజు మీరు పెట్టే ఇబ్బందులన్నీ నేను గుర్తుపెట్టుకుంటా. మీరు రేపు రాబోయే రోజులు ఆకాశంలో పారిపోలేరు, వేరే రాష్ట్రాలకు పారిపోరు, ఇక్కడే ఉంటారు. మళ్ళా వడ్డీతో సహా మీకు చెల్లిస్తా, వడ్డీగా చక్కెర వడ్డీతో సహా మంచిగా మంచిగా ఉంటా. నేను అనుకోనుంటే ఇన్ని సంవత్సరాలు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ఆ విధంగా మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను తెలుగుదేశం పార్టీ 22 అధికారంలో ఉన్నాం. నేను అప్పుడు మన పార్టీ ఇక్కడ 38 మనమే అధికారంలో ఉన్నాం. ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఇబ్బంది పెట్టావా తమ్ముళ్ళు అమ్మలు వేరే పెట్టావా? మనం 10 ఉన్నప్పుడు కుప్పంలో 10 ఉండేవాళ్ళు, అప్పుడన్నా ఇబ్బంది పెట్టావా మనం? మీకెందుకు అంత కొవ్వు వచ్చింది, కొవ్వు ఎక్కిందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈరోజు కేసులు పెడితే పోలీసులు భయపడతాం అనుకుంటున్నారు. ఒకే మాట చెప్తున్నా తమ్ముళ్ళు, ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతా మిమ్మల్ని కాపాడుకుంటా ఎవరిని వదిలిపెట్టను. భవిష్యత్తులో గవర్నమెంట్ వస్తాను, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తొలి రోజే మీ మీద నుండే కేసులన్నీ తీసేస్తాను. ఆ తర్వాత వాళ్ళ భరతం పడతా. ఇప్పటి నుంచి రాసుకుంటున్నా, అన్ని రాసుకుంటున్నా నేను కూడా, నా మైండ్ లో ఉంటాయి, బాగా దాచిపెడుతున్నా. ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరెవరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు రేపు ఉద్యోగం వదిలిపెట్టినా మిమ్మల్ని కూడా వదిలిపెట్టాను. తమాషా అనుకోవద్దండి. ఇప్పుడు కూడా ప్రైవేట్ కేసులు ఏమని చెప్పాను, తమాషా కాదు. చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి 40 పోరాడిన నాకు మీరు చట్టం గురించి చూపిస్తారా? కాదు, ఆగస్టు క్రైసిస్ లోనే ప్రాణాలు వండి తెలుగుదేశం పార్టీని కాపాడుకుని ఈ కార్యకర్తలు ఈ ప్రజానీకం అలాంటిది వీళ్ళ ఇష్ట ప్రకారం నేను చూశాను. ఎన్నికల్లో నేను ఎప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడు ఇంటర్ఫీరే కాలేదు సార్ నా జీవితంలో. మొన్న మొట్టమొదటిసారిగా రాత్రి బొగుళ్ళు ఇంటర్వ్యూ అయ్యాను. ఎందుకంటే వీళ్ళ అరాచకాలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ ఉన్మాదుల్ని కానీ కట్టడి చేయకపోతే ఇంకే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు, గుద్దుకుంటారు, మార్చుకుంటారు. మనం గెలిస్తే వాళ్ళకి అకౌంట్ వేసుకుంటారు. ఎక్కడ న్యాయం అండి ఇది? మనం సక్రమంగా నామినేషన్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మన కుప్పానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా ఈ 20 లేకపోతే 2 మనకు అందరి నివాళులు వచ్చాయా? ఎందుకు తేలేదు? పొలిమేరల వరకు నీళ్లు తెచ్చానలేదు నేను, వీ కోటకు నీళ్లు తెచ్చానలేదు నేను, ఎందుకు తేలేదు? ఇప్పుడు ఇక్కడ కూడా తువ్వితే ఆ కాస్త పని పూర్తయి ఉంటే నీళ్లు వచ్చేటివి. 2 అయింది నీళ్లు రాలా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, పులివెందుల్లో మనం ఎప్పుడు గెలవాలా, కుప్పంలో వాళ్ళు ఎప్పుడు గెలవాలా, వాళ్ళు ఎప్పుడు గెలవరు. కానీ ఒక విషయం నేను ఆ రోజు చెప్పాను, పులివెందుల్లో కూడా నాకు ఓట్లు వేశారు. ఆ ప్రజల కోసం కుప్పానికంటే ముందే పులివెందుల్లో నీళ్లు ఇస్తానని మాట నిలబెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా?
ఎందుకు ఇవ్వవు నువ్వు? ఏం మీ అబ్బ సొమ్మ? మీ తాత జాగీరా ఈ రాష్ట్రం. ఇంకొక పక్క పొంగునూరు ఆయన వస్తాడు ఇక్కడికి, మహానేత, మహామేతగాడు. మన నియోజకవర్గానికి వస్తాడు పెత్తనం చేయడానికి. అతనికి అక్కడేదో ప్రజలందరూ కూడా ఊడిగం చేస్తూ భయపడిపోయారని మన మీదకి పెత్తనానికి వచ్చారు. అక్కడ కూడా నీ ఆట సాగనీయం, నీ కథ నియంత్రణ చేస్తాం. మళ్లీ రాబోయే ఎన్నికల్లో పుంగునూరులోనే నిన్ను ఓడించి ఇంటికి పంపించే పని చేస్తాం. నేను తాత జాగీర్ అనుకున్నాడు. ఆయన ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి. వాళ్ళ తమ్ముడు ఒక ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఒక ఎంపీ. వీళ్ళందరూ కలిసి ఒక సామ్రాజ్యం, ఇది దోపిడీ సామ్రాజ్యం. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒకటే కోరుతున్నా, ఏదో ఎన్నికలప్పుడు వచ్చేసి మోసం చేస్తే ఏ పని చేయకపోయినా మనం కూడా కానీ ఇదైపోతే మన నియోజకవర్గం ప్రతిష్ట పోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 2000 రూపాయలు మనకు ముఖ్యం కాదు. మన భవిష్యత్తు మనకు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. నేను ఎప్పుడు కూడా చూశాను మన నియోజకవర్గంలో ఎవరు వచ్చి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని మాయమాటలు పెట్టినా ఒక్కరు కూడా నీతి తప్పకుండా నన్ను ఆశీర్వించారు. నా బిడ్డకు మేము అన్యాయం చేయలే, మా కుటుంబానికి అన్యాయం చేస్తామని చెప్తారు. అది మీరు గుండెలో నన్ను పెట్టుకున్నారు. నేను కూడా అదే మారిగా పనిచేశాను. కానీ ఇటీవల 20 నెలల నుంచి మీరు చూస్తే పేపర్లో మీరు చూస్తున్నారు ఎంత ఒత్తిడండి, మన వాళ్ళని ఎంతమంది చంపారు. అంతలోనే కరోనా కూడా వచ్చింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడులు చేశారు, దాన్ని ప్రతిఘటించాం. ఏ పార్టీ కూడా నిలబడకపోతే తెలుగుదేశం పార్టీ వీరోచితంగా పోరాడాం. కొంతమంది ప్రాణాల పైన లెక్క పెట్టుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాడింది, పోరాడేది తెలుగుదేశం పార్టీ. వీళ్ళు ఇదే మార్గం చేస్తే రేపు మనం ఓటు కూడా వేసుకోం. ఓటు కూడా వేసుకోకపోతే పుంగూరులో జరిగింది, ఓటు కూడా వేసుకోకపోతే వీళ్ళ ఇంట్లో ఉండే పని మనుషుల్ని అక్కడ ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా పెట్టుకుంటే మనందరం వాళ్ళకు ఉడిగం చేయాల. చేస్తారా మీరు? కర్మ పట్టిందా మీకు? ఇది కర్మనా కాదా? ఎంత బాధ వేస్తుందంటే మా ఊర్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, మన కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి? ఎందుకు పులివెందల్లో జరగవు? రౌడీజం, పులివెందల పంచాయతీ, రాజారెడ్డి రాజ్యాంగం. ఆ రాజారెడ్డి రాజ్యాంగం కుప్పంలో కూడా చేయాలనుకుంటున్నారు. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. నేను ఓటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా. నేను రెగ్యులర్ గా వస్తా. మీరందరూ కూడా ఏమైందంటే ఉండ ఒక్క మీరందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడు తెలియనటివి అన్ని బెదిరింపులు మనకు తెలియవు, దాడులు మనకు తెలియవు, అదే మరిగా మన మీద పోలీస్ కేసులు మనకు తెలియవు. అందుకనే మీరందరూ సాక్ష్యం తీసుకున్నారు, నేను కూడా సాక్ష్యం తీసుకున్నాను. అయితే ఒకసారి బెదిరించారు, బెదిరాం, రెండోసారి భయపడరు. తెగ ఇస్తాం, అవునా కాదా? భయపడతాం ఇప్పుడు. అదే మరిగా నేను కూడా అనుకోనుంటే, మీరు బెదిరించిన నేను కూడా బెదిరించుంటే, మీ మనుషులకు రేషన్ కార్డు ఇవ్వకపోయింటే, పింఛన్లు ఇవ్వకపోయింటే, ఆ రోజు విదేశ విద్య ఇవ్వకపోయింటే మీరు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నాను. ఒక పక్కన అన్ని కూడా సిస్టమేటిక్ గా మనం చేశాం, తన మన భేదం లేకుండా చేశాం. అదే నా తప్పైతే నన్ను క్షమించమని ప్రజలందరినీ కోరుతున్నాను. నేను కానీ అందరికీ కూడా నా తప్పైతే మీరు నన్ను క్షమించాలి. ఈ వేళ మారిగా నేను కూడా చేయాలంటే నాకు చేత కదా, నేను మనిషి కదా. కానీ ఓసారి బాధ కలుగుతుంది వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే. ఎందుకంటే ప్రజాసేవ మీకు మేలు చేయడానికి, మీ భవిష్యత్తును కాపాడడానికి, మీ పిల్లల భవిష్యత్తు కాపాడడానికి. ఒక్క ఉద్యోగం లేదు, ఎవరికి ఉద్యోగం రాదు, వచ్చే ఇండస్ట్రీస్ పోయినాయి,
అప్పు మీద అప్పు చేస్తారు. ఏ పని లేవు, ఉద్యోగస్తులు మనల్ని ఏమారిస్తారు. కానీ తమ్ముడు ఇవి ఎక్కువ రోజులు జరగవు, వాళ్ళకు కూడా జీతాలు కూడా ఇవ్వడంలా పీఆర్సీ లేదు, వాళ్ళకి ఏ పని లేదు, పాపం భయంతో పనిచేస్తున్నారు తప్ప రేపు ఎల్లుండో ఈ ఉద్యోగస్తులు కూడా రియలైజ్ అయ్యే రోజు వస్తుంది, మనకి ఏ బాధ లేదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ నేను వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతా, ఇప్పటికే 3 గంటలు ఆలస్యమైంది. మీలో ఒక ఆలోచన చేయండి, కుప్పం నియోజకవర్గం మొత్తం ఏమి జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ వ్యవస్థలు ఇదే మార్గం పాడైపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మనం ఏమవుతాం, మనల్ని ఎవరు కాపాడాలి అనే విషయాలు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించి మీ మనస్సాక్షిని ఒకసారి అడగండి. అంటే వాలంటీర్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను, అప్రోప్రియట్ టైంలో మాట్లాడతాను, అందరి గురించి మాట్లాడతా, ఎప్పుడు చెప్పాలని అప్పుడు చెప్తా, ఎందుకంటే భయపెట్టింది వాళ్లే మొన్న, అవి కూడా చెప్తాను అవసరమైనప్పుడు చెప్తా. ఇప్పుడు తమ్ముడు నేనేమంటానంటే, మీరు చెప్పినట్టు భయపెట్టారు, ఇది పంచాయతీ ఎలక్షన్లు, రేపు జనరల్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళు మనకు భయపడాలి తప్ప మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు. వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను లేస్తే ఏమవుతుందంటున్నారు. వాడు లేడు, వాడు కుంటోడు, కానీ మీరు భయపడిపోతున్నారు. అవును, ఎట్టది వేస్తారే కార్డు విడవడే తీయడానికి, ఈ వాలంటీర్ ఎవరే తీయడానికి, పింఛన్ తీయడానికి వీళ్ళెవరయ్యా, ఒకవేళ వీళ్ళు తీస్తే వదిలిపెడతామా, అందరి మీ తరఫున కోర్టుకు పోతా పోరాడతా, రేపు రాబోయే రోజుల్లో వడ్డీతో సహా మీకు పే చేస్తా, వీళ్ళకు వడ్డీతో సహా కలెక్ట్ చేస్తాను తప్ప వదిలిపెట్టను. ఇప్పుడు మీరు చూస్తే ఒకటి కాదు, మైక్రో ఇరిగేషన్ లేదు, ఆదరణకు డబ్బులు కడితే అవి కూడా రాలేదు, ఏ పని లేదు తమ్ముళ్ళు. 20 నెలలు అయింది, ఇంకేముంది, జీవితాలు కూడా ఇవ్వలేని పరిస్థితులకు వచ్చేశారు. కాబట్టి చేద్దాం, అదేమా క్వారీలందరికీ నేను ఫ్రీగా చేశా, ఇబ్బందులు లేకుండా చేశా, అదే క్వారీ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఒక్కొక్కటి చూస్తా ఉంటే ఎంత దారుణంగా చేస్తారు అన్ని చూశా తమ్ముడు. కానీ చూద్దాం, అన్ని మాట్లాడుతూ అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, దోపిడీ రాజ్యం వచ్చింది, మీ ఊర్లో కూడా చూస్తా ఉంటారు. ఏదమ్మా, ఓకే, మా అక్కడ కార్యకర్తల మీటింగ్ కూడా ఉంది మళ్ళా, కాబట్టి నేను మాట్లాడతాను తల్లి, మాట్లాడతాను, మళ్ళా ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, ఇప్పటికే 4 గంటలు ఆలస్యంగా పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి ఏం జరిగిందో ఒకసారి ఆలోచించుకుని భయం అనే మాట లేకుండా కుప్పం నియోజకవర్గంలో ధైర్యంగా ముందుకు పోదాం. నేను అండగా ఉంటా, మిమ్మల్ని కాపాడుకుంటా, ఎవరైనా కానీ మీకు అడ్డు వస్తే వాళ్ళు కూడా వదిలిపెట్టను. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నా, ఇంక వీళ్ళు ఉండబోయేది రేపు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ తొందరనే పోతారు. కాబట్టి మీరేమి అధైర్యపడడం లేకుంటే వీళ్ళ బెదిరింపులకు భయపడడం రెండో అవసరం లేదు. మనం అన్ని విధాలా మీకు అండగా ఉంటాం, మీరు కూడా ధైర్యంగా ఉండమని మరొకసారి అందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.